హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెల్లారుందో తెల్లారుందోయ్ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సుభాబివంద హాయిగా ఈ టైంలో చక్కగా మసాలా చాయ్ అని ఒకటి ఉంటుందండి తెలుసా మీకు మసాలా చాయ్ అందులో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి వెళ్ళి పాలు తీసి పాలు కాగబెట్టేసి అందులో గిన్నె స్టవ్ అంతే వెలిగించాలి అవన్నీ లేదు మళ్ళా డైరెక్ట్ డైరెక్ట్ పాలల్లో ఇది అని మళ్ళీ లేనిపోని డౌట్లు తెల్లారిందో ఈ మామ ఇ మొత్తం ఖరాబ్ అయిపోయారు అలా గిన్నె స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో పాలు పోసేసి అందులో టీ పొడేసేసి అలాగే ఇలాచీలు లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మెత్తగా అందులో వేసేసి అయిన తర్వాత అంటే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాగానే టప్న తీసేసి చాయ్ వడబోసేదాన్ని ఏదో అంటారు దాన్ని చాయ వడబోసేదాన్ని ఏమంటారండి ఫిల్టర్ 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 సో అందులో పోసేసుకొని చక్కగా అలా మీ డోర్ ఓపెన్ చేసేసుకొని ఇంటి ముందు నవ్వుతున్నటువంటి ఆ పువ్వులను చూసుకుంటూ మంచిగా చలికాలంలో అలా ఒక్క సిప్పు అని కొడితే ఉంటుంది మామా అసలు మామూలుగా ఉండదు మామ నాకు అట్లా చాలా ఇష్టం టీ తాగడం అలాగే ఈవినింగ్ టైంలో కూడా చక్కగా టీ తాగుతూనే బ్రెయిన్ పనిచేస్తుంది టీ కానీ కాఫీ కానీ ఇంకేదో 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 ఉంటాయి కదా అవన్నీ మాత్రం పడాలన్నమాట అయితే మరి చాలామంది పాలల్లో నీళ్లు కలిసాయా లేదా అనేది చూసి చెప్పారు మీరు నాకు ఒక గ్లాసులో పాలు ఇచ్చారనుకోండి ఇందులో నీళ్ళు కలిసాయా లేదా అని చెప్పేసి మీరు ఇస్తే జస్ట్ అలా చూసి చెప్పేస్తా ఇందులో వాటర్ కలిసాయా లేదా అనేది దట్ ఈస్ మై టాలెడ్జ్ జస్ట్ చూసి ఎలా చెప్తావు ఈ నాలెడ్జ్ నీకు ఎలా వచ్చింది ఎలా గ్రాప్ చేసుకున్నారు ఇదని నాలెడ్జ్ అంటే అంతే కొన్ని కొన్ని దేవుడు గాడ్ గిఫ్ట్స్ ఇస్తుంటాడనమాట అని చెప్పేసి ఇలా జస్ట్ ఇలా చూపెడితే చాలు నేను చెప్పేస్తాను అనమాట ఈ వెరీ సింపుల్ అండి పాలల్లో నీళ్లు కలిసి ఇంట్లో ఉండే ఎలాంటి మిషన్ వాడకుండా తెలుసుకునే ఒక సింపుల్ ట్రిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక చుక్క పాలను కొంచెం నునుపుగా ఉండే నేలపై వేయండి నీళ్లు కలవని పాలు నిదానంగా పక్కకు పారుతూ ఉంటాయన్నమాట పారినంత దూరం తెల్లని మరక ఉంటుంది అదే నీళ్లు కలిపితే ఆ చుక్క వెంటనే పారడంతో పాటు ఎలాంటి మరక కనిపించదు అన్నమాట గుర్తు ఎంత వచ్చి టిప్ చెప్పారు ఓకే మరొకసారి గుడ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రవీందర్ గారికి మన తెలుగు ఎన్ఆర్ రేడియో తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రవీందర్ యా ఇంకా నిన్నటి విషయాలు చాలా ఉన్నాయండి ఈ రోజు కూడా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎవరి టాలెంట్ వాళ్ళదని చెప్తూ ఉంటాను సరదాగా మీ పాటలు మీ జోక్స్ మీ డైలాగ్స్ మీ పద్యాలు అలాగే మీ మాటలు అన్నీ కూడా వినాలంది బట్ దానికంటే ముందుగా ఈరోజు మామ నిన్నటి నుండి మీకు ఏ క్వశ్చన్ వేయాలి ఏమిటి అని చెప్పేసి ఆలోచించి 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 పేపర్ మీద ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చాడనమాట ఈ క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్ చెప్పారనుకో మీకు మీరే సాటి మీకు మీరే పోటీ ఏం లేదు వెరీ సింపుల్ పెళ్లి సంబంధంకి వెళ్ళారు మొన్న వెళితేనే ఉంటావు నీకేంటిరా ప్రాబ్లం నాకు పెళ్లి సంబంధం చూసినాక ఒక ఆమె కాల్ కాల్ చేశాను నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి సంబంధం చూశాను చూసిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను బట్ కొన్ని కారణాలు వల్ల చేసుకోలేకపోయాను కాల్ చేస్తే సడన్గా వచ్చిన పాప ఫోన్ ఎత్తిందన్న హలో హలో మమ్మీ ఉందా మీరెవరా అంకుల్ నా పేరు మహేష్ అమ్మ ఓ మహేష్ మీరా మా మమ్మీకి పెళ్ళి అయిపోయింది మీరు ఫోన్ చేయొద్దు అంకుల్ ఇంకో అరే అమ్మ జీవితం సరే అని చెప్పేసి అన్నీ ఇట్లనే అవుతున్నాయని చెప్పేసి ఏం చేశాను నిన్న ఈవినింగ్ ఒక దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత టీలు కాఫీలు అన్నీ కూడా కామన్ అయిపోయాయి ఆ పిల్లంటది అంటుంది నీకు మ్యా మ్యాథ్స్ వచ్చా అని అడిగింది నేను ఏమనుకుంటున్నావు సైంటిటా బై కాస్ట్ ఇటా ఎన్ని ఎన్ని ఉంటాయి మన దగ్గర ఇటువంటి ఫిజికల్ టు టీటా అని చెప్పేసి ట్యాన్ ఫార్టీ ఫైవ్ అని ఇవన్నీ ఎన్నో చెప్పాను తర్వాత మీకు మ్యాట్రిక్స్ వచ్చా అదొచ్చా ఇదొచ్చా ఇవన్నీ అడిగితే నాకు నాకు ఆల్రెడీ వచ్చండి నేను బాగా చేస్తాను మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాను అని చెప్పేసి అంటే సరే ఒకదానికి ఆన్సర్ చెప్పండి తర్వాత నేను పెళ్ళి చేసుకోవాలా లేదని ఆలోచిస్తాను అని చెప్పేసి అన్నది అనమాట సరే ఏం చెప్పు అన్నది ఒక మ్యాచ్ బాక్స్ ఇచ్చింది నాకు నేను మ్యాచ్ బాక్స్ ఇవ్వగానే మా ఫ్రెండ్గాడు ఉన్నాడు అరే అరే అంటు పెట్టరా అంటు పెట్టరా రేపు ఇచ్చారా నీకేమన్నా ఇక్కడ అంట పెడతా తెలిసిపోద్దురా అని చెప్పేసి ఆ మేడం ఏం చేయమంటారు ఈ మీరు ఇచ్చినటువంటి ఈ మ్యాచ్ బాక్స్ తోటి అఫ్ కోర్స్ నేను మ్యాచ్ కోసమే వచ్చాను బట్ మీరు సడన్గా ఇట్లా మ్యాచ్ ఇచ్చారేంటి అదంటే అది కాదండి మీరు ఇందులో ఉన్నటువంటి అగ్గిపుల్లలు బయటకు తీయండి అన్నది నేను అరే ఈ అగ్గి పిల్లలన్నీ బయటకు తీయడం ఏంటి సరే తీసేసాము ఫైవ్ చేయండి అగ్గిపుల్లలతోటి అన్ని అన్నీ అన్నది సరే అన్ని అగ్గిపుల్లలతోటి ఫస్ట్ అలా పెట్టేసి మళ్ళీ కింద ఒకటి పెట్టేసి మళ్ళీ ఎస్ లాగా వేసానమాట అగ్గి పిల్లలు అన్నిటిని ఇప్పుడు అర్థమవుతుందా ఫైవ్ ఏ ఎస్ అనమాట సరే ఎస్ లాగా చేశాను అంటే ఫైవ్ లాగా చేశాను ఓకే ఫైవ్ ప్లస్ చేయండి అన్నది సరే అని చెప్పేసి ప్లస్ అని రాసినాను అగ్గిపిల్లలతో సెవెన్ చేయండి అన్నది సరే పైన అగ్గిపుల్ల పెట్టేసి కింద ఓ రెండు అగ్గిపిల్లలు పెడితే సెవెన్ అని వచ్చేసింది ఇప్పుడు ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు టూ అని రాయండి అన్నది ఈజ్ ఈక్వల్డ్ అంటే రెండు అగ్గిపిల్లల కింద పెట్టేసిన ఈజ్ ఈక్వల్ టు టూ అని రాశాను అనమాట ఇప్పుడు ఆమె ఏమంటుంది ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు టూ కదా ఏదైనా ఒకే ఒక అగ్గిపుల్ల తీసి టూ వచ్చేటట్టుగా చేయండి దీన్ని అని చెప్పేసి అన్నదనమాట అరే ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ కావాలి కదా మరి టూ ఎట్లా చేయాలి నేను ఏంది అని ఎవడి నేను ఒక రెండు నిమిషాలు బయటకెళ్ళొచ్చా అని చెప్పేసి అన్నాను ఇంత ఈజీ కూడా ఎంత ఈజీ ఉన్నటువంటి మ్యాథ్స్ కూడా మీరు చేయలేకపోతే రేపు నన్ను ఎలా ఏల్కుంటారు మీరు అన్నది అరే ఏలుకోవడం పక్కన పెట్టు ఫస్ట్ నేను మేల్కోవాలి ఈ మ్యాథమెటిక్స్ ఈ తొక్కలో మ్యాథమెటిక్స్ ఏందో నాకు అవన్నీ తెలియదు కొద్దిగా టైమ్ ఇని చెప్పేసి అన్నాను సరే ఎంత టైం కావాలి మీకు అన్నది నాకు ఎయిట్ థర్టీ వరకు ఇవ్వాలి టైము అని చెప్పేసి అన్నాను సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతున్నట్టుంది సెవెన్ ఫార్టీ అవుతున్నట్టుంది కొంచెం టైం ఉంది ఎవరైనా నిజంగానే మా అమ్మ పెళ్లి కావాలి అని కోరుకునేవాళ్ళు ఫైవ్ ప్లస్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు టూ అనేది ఎప్పుడవుద్ది ఏదో ఒక అగిపులో తీసేయాలట ఫైవ్లో ఉంచెలు తీసేద్దామా సెవెన్లో ఉంచెలు తీసేద్దామా తీసేస్తే టూ రావాలి కొంచెం గెస్ట్ చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేయరా ప్లీజ్ ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటి న్యూస్ అనగానే అదేదో కొట్టినట్టుగా అదేదో భయంకరంగా లేక బ్రేకింగ్ న్యూస్ అన్నట్టుగా కాకుండా కాసింత సరదాగా చెక్కిలు గింతలు పెట్టాడు మాకు చెప్పవా మావా న్యూస్ అనుకుంటున్నాను ఇట్లనే చెప్పా ప్రాణాలతో చేరుకోగలిగాను అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నారు అనమాట మోడీకి ఏం ప్రాబ్లము ప్రాణాలతో ఎందుకు చేరుకోగలిగాము అని చెప్పేసి ఆయన ఎందుకు ట్వీట్ చేశాడు అంటే పంజాబ్ ఫిరోజ్పూర్ ఫ్లైఓవర్పై ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై నిమిషాల పాటు చిక్కుకుపోవడంతో కలకలం రేపింది నిరసనకారుల ఆందోళన కొనసాగించడంతో పర్యటన రద్దు చేసుకుని బఠిండా విమానాశ్రయానికి చేరుకున్నారన్నమాట అక్కడ మోదీ ఉన్నతాధికారులతో కీలక వ్యాఖ్యలు చేశారు పంజాబ్ సీఎం చన్నీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పేసి చెప్పండి నేను విమానాశ్రయానికి ప్రాణాలతో చేరుకోగలిగాను అని మోదీ తమతో అన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారనమాట సో ఏది ఏమైనా కూడా ఓ ఇరవై నిమిషాల పాటు పెద్ద చిక్కుకొని పోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు అటువంటి పరిస్థితులు రాని ఎందుకని రైతుల పోరాటాలు రైతులకు నిరసనకారులు అందరూ కూడా ఒక దగ్గర అయిపోయి ముందే ఫ్లైఓవర్ పైన బ్రిడ్జ్ పైన అందుకోసమే బ్రిడ్జ్ ఉంటే మనం బ్రిడ్జ్ వెనకాలన్నా ఉండాలి లేకుంటే ముందన్న ఉండాలి కానీ బ్రిడ్జ్ మీద మరీ చిక్కుకుంటే ఎటు అటుగాము ఇటుగాము అటు మేసలు లేము ఇటు మేసలు లేము అనమాట జాగ్రత్తగా ఉండాలి అధికారులు మరి పెద్ద ఆయన కాబోయే మళ్ళీ పిఎం ఆయన ఇండియాలో పంజాబ్ సీఎం చెన్నీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి నేను విమానాశ్రయానికి ప్రాణాలతో చే చేరుకోగలిగాను అనే వరల్డ్ చాలా ఇబ్బందికరంగా అనిపించేసింది దట్టు ప్రాణాలతో చేరుకోగలిగాను అని ఒక పెద్ద ఆయన అలా అనడం చూసుకోవాలనే ఏం చేస్తున్నారు మీరు పంజాబ్ ఫిరోజ్పూర్ ఫ్లైఓవర్ పైన ఇరవై నిమిషాల పాటు దిక్కు ఆందోళనకారులు ఓది దిక్కు రైతులు ధర్నా ఇరవై నిమిషాలు అది జరగకూడదు ఏమన్నా జరిగితే ఏంటి పరిస్థితి చాలా కష్టం ఎటువంటి ఓకే అలాగే మా ఊరి పక్కనే మా చిన్నమ్మ వాళ్ళ ఉంటుండే అనమాట అప్పుడప్పుడు నేను వెళ్ళేది రాత్రిపూట చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉండే వాళ్ళు రాత్రి తొమ్మిది గంటలకు నాకు సైకిల్ ఉండే ఆ సైకిల్ వేసుకుని పోయా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ షార్ట్ వేసుకొని పోయాను నేను తర్వాత ఇంత రాత్రి ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు పోయి ఏం చేస్తూ ఉంటారు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి నేను ఎట్టి పరిస్థితిలో నేను పోవాలి అంటే మా తాతయ్య వాళ్ళన్నారు అరే ఇంత ఇంత ఎందుకు రా రేపు మార్నింగే తెల్లారంగానే ఆరు గంటలకు లేచిపోబడ్డా చక్కగా పోయి మళ్ళీ స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపో అంటే కూడా లేదు ఈ రాత్రి మనం ఏం చేస్తాయి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడే ఏ ఈ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్నాయి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు తెలుసు కదా మన పేరేంటో మీకు కూడా తెలుసు కదా నా పేరేంటో హలో మిమ్మల్ని మరి అంత నవ్వాల్సిన అవసరం ఇదే నా పేరు చెప్తే నావేస్తారు సరే అని చెప్పి సైకిల్ వేసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత ఒక్క కుక్క కాదు రెండు కుక్కలు కాదు అది పన్నెండు కుక్కలు ఎంబడి పడి మామూలు టార్చర్ కదా ఆ రోజు ముందే షార్ట్ వేసుకున్నారు షార్ట్ వేసుకుంటే ఈ కాళ్ళ పిక్కలు ఎక్కడ విక్తాయో చెప్పేది వరుసగా ఒక పది కుక్కలు ఎంబడి పడితే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి నేను ఎంత టార్చర్డ్ పడి ఉంటా ఇంక నయం వర్షం పడలేదు ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసి మళ్ళీ అచ్చిన కాల్ చేసిన ఇట్లా అయిపోయింది పరిస్థితి మొత్తం కుక్కలన్నీ ఇంబడి పడ్డానికి నేను చెప్పినా కదా ఎందుకు పోయినవరా నువ్వు అని చెప్పేసి రాన్నదనమాట సో కొన్ని కొన్ని అంటే ప్రాణాలతో చేరుకోగలిగాను నేను మా ఇంటికి అని చెప్పేసి అప్పుడు నేను ఆ ఏం కాలేదు అని చెప్పేసి చెప్పాను అనమాట ఎవరికైనా భయం కాదండి పది కుక్కలు ఇంబడి పడితే ఎలా ఉంటాయో చాలా కష్టం కొన్ని కొన్ని ఓకే అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఎన్ని తేనెటీగలు ఉంటాయో తెలుసా ఈ ప్రపంచంలో ఎన్ని ఉంటాయో మీకు తెలుసా ఇప్పుడు అవన్నీ వెళ్ళెక్కి పెడతాడు ఎన్నో కొన్ని కోట్ల తేనెటీగలు ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటారు కదా అదేం కాదు ఇరవై ఉంటాయి ఇరవై తేనెటీగలే అదే ఎట్లా ఇరు ఇరవై తేనెటీగలే ఎలా బీసే బీస్ అంటే ఇరవయే కదా ఇరవయే అందుకోసమే బీస్ అని చెప్పేసి అనమాట అలాగే జనాలు కూడా రెండే రెండు రకాలుగా ఉంటారు జనాలు రెండే రెండు రకాలు ఒకటి ఆడ ఒకటి మగ ఇగో ఈ లాజిక్లు వద్దు మన దగ్గర నేను చెప్పేది వేరు జనాలు రెండు రకాలుగా ఉంటారు ఒకరు గెలిచి వస్తే ఏ మావాడు అనేవారు ఓడిపోతే వీడు మారడు అనేవారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మావా మా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి స్వీట్ న్యూస్ ఒకటి చెప్పు మామా గల్లెలు ఎగిరేయాలి మామా ఊపిరి ఊపిరిపెర్చుకొని ఇది ఆంధ్రప్రదేశ్ అంటే గంట ఒక విషయం చెప్పు చాలా హాయిగా సప్త సముద్రాల వెనుక మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తామా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఒక న్యూస్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట ఇద్దరికి ఏంటి ఆ న్యూస్ అంటే పదిహేను నుండి పద్దెనిమిదేళ్ళ వయసున్న పిల్లలందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది ఇండియాలో సో జనవరి మూడు నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం కాగా తొలి రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ నలభై తొమ్మిది శాతం మందికి అర్హులకు వ్యాక్సిన్లు అందించినటువంటి ఘనత ఒక ఏపీలోని తొలి స్థానంలో ఉంది ఏపీ తర్వాత స్థానాల్లో వరుసగా హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లో ఉన్నాయి కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కోటి మంది యువత కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది అనమాట మన పూరగాలు ఏడమైన ఏందో ఒక్కడ తీసుకోవట్లేదు సాయంత్రం వస్తావురా ఎవరా రాదు ఒక్కరిని పిలిచిననుకో మహేష్ నేను కూడా వస్తా ఉన్నా మరి ఏమ్రా టీకా తీసుకోరా అంటే టీకా నా చికెన్ టీకా కావాలి మాకు చూడండిరా చూడండిరా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చూసి నేర్చుకోనరా ఎప్పుడు చూడు చికెన్ టీకా చికెన్ టీకా గురించి ఆలోచిస్తున్నారు కానీ కరోనా టీకా తీసుకోనరా అయితే తమరి ఇంజక్షన్ ఏది తీసుకున్నారో కోవిషీల్డ్ తీసుకున్నారా కోవాక్సినా మెడోనా తీసుకున్నారా మడోనా మడోనా ఏది తీసుకున్నారు మడోనా తీసుకొని ఉంటారు నాకు తెలిసి కదా తీసుకున్న తర్వాత ఏమైంది ఫీవర్ ఏమి రాలే కదా వచ్చిందా రాదా ఆయన మీకెన్నట్టు రావాలండి బాబు వ్యాక్సిన్కే వచ్చి ఉంటుంది ఫీవర్ కోవాక్సిన్ టీకా తీసుకున్న వారు లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి భారత్ బయోటెక్ తెలిపిందనమాట పిల్లలకు కోవాక్సిన్ టీకాతో పాటు మూడు పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు ఇస్తున్నట్టు తెలిసిందని అలాంటివి ఏం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు క్లినికల్ ట్రయల్స్లో పది నుండి ఇరవై శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారనమాట అది కూడా ఒకటి రెండు రోజుల్లోనే అవి తగ్గిపోతాయి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చెప్పారనమాట ఏదైనా కూడా వైద్యులను సంప్రదించాకనే వేసుకోవాలని చెప్పేసి కొందరు ఈ కోవాక్సిన్ తీసుకున్నా కోవిషీల్డ్ తీసుకున్నా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకున్నా పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటున్నారు ఇదేం రాళ్ళు నాకు మా తెలంగాణ వాళ్ళు మా మామూలు టీకా తీసుకున్నావా అంటే చికెన్ టీకా కావాలంటారు ఏరా వ్యాక్సిన్ తర్వాత ఏం తీసుకున్నావురా అని చెప్పేసి అన్నాం అనుకో చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నానా సిక్స్టీ ఫైవ్ కాదురా పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ తీసుకోవాలి సో అలా తయారైపోయారనమాట సో ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత కొంచెం ఫివరేష్గా ఉంటే దయచేసి డాక్టర్ని అడగకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి భారత్ బయోటెక్ వాళ్ళు తెలియజేస్తుండే ఎస్పెషల్గా కోవాక్సిన్ తీసుకున్నప్పుడు ఓకే అండ్ సరదాగా రండి ఇలా భద్రాచలం వెళ్ళొద్దాం ఆయన పాపికొండలు టూర్ ఇప్పుడు ఏమన్నా ఉందా ఆ బొంగులో చికెన్ పాపికొండలు అలాగే పోయినసారి చిన్న ప్రాబ్లం అయిపోయింది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు అటువంటివి ఏం లేదు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలా 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 గోదావరిలో అలా మనం ప్రయాణిస్తూ ఉంటే గోదావరి అలలకు అలా మీ ముంగురులో అలా అలా మీ ముఖం మీద నుండి అలా పడుతూ ఉంటే చెప్పొద్దు చెప్పొద్దు చెప్పుద్దు మావ అంటే మావులు మావ కాదు ఏ మాట కామాటే లహరి మావ మాత్రం సూపర్ ఎంత బాగుంటుంది హలో బేబీ బేబీ నీకోసం ఏ జ్యూస్ తీసుకొచ్చారో తెలుసా ఇదిగో ఈ జ్యూస్ తాగు అదే నిమ్మరసం అదేంటి నిమ్మరసం ఓహో ఇప్పుడు ఈ పాటలో విన్నావా వెర్రికి కిర్రెక్కింది పిల్లకు పిచ్చి ఎక్కింది నిమ్మరసం తాగించానా అని ఉంది నిమ్మరసం తీసుకొచ్చాను తప్పేముంది అన్న హలో గారు గుడ్ ఈవెనింగ్ హాయ్ రమసేండి హాయ్ మమ్మ ఎలా ఉన్నారు సుధా గారు ఉన్నాను మమ్మ ఓకే సుధా మరి ఏం చేశారు పొందొన్ని పొందొన్నంటే షాపులోనే ఉన్నాను మమ్మ షాపులోనే ఉన్నారా ఎైనా ఐబ్రోస్ చేసారు ఆ లంచ్ అవర్కే ఒక 1 అవర్ అయ్యి వచ్చేసింది మమ్మ అంటే అవనా ఐబ్రోస్ ఏని ఎవరస్ ఎవరస్ ఫేషియల్స్ అన్ని కలిపి చాలా నేను చేశాను వెరీ గుడ్ అలా పొద్దంత కష్టపడి ఇంకా ఇప్పుడు షాప్ లోనే ఉన్నాను మామ టైం తెలియలేదు ఓకే నేను ఇంకా 7:30 అనుకుంటున్నాను 7:30 అనుకుంటే 8 అయిపోయింది పొద్దంత కష్టపడి సాయంత్రం అలా మావ షో కాల్ చేసి మామ అని చెప్పి సార్ ప్రేమగా మాట్లాడితే ఎంత హాయిగా ఉంటది ఎంత సంతోషంగా ఉంటుంది అంతేనా అయితే భార్య పుట్టినరోజు మరచిపోతే జైలుకేనట అంటే ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని సమోవా ద్వీపంలోని కొన్ని వింత చట్టాలు ఉన్నాయండి అలాంటి వాటిలో ఒకటి భార్య పుట్టినరోజు మర్చిపోతే శిక్ష ఇస్తున్నారు వాళ్ళు జీవిత భాగస్వామి బర్త్ డేట్ ను మర్చిపోతే తొలిసారి వార్నింగ్ ఇస్తారట మరోసారి ఇలా జరిగిందని భార్య ఫిర్యాదు చేస్తే ఆ భార్యను ఆ భర్తను జైలుకు పంపుతారట మహిళా సాధికారతలో భాగంగా తెచ్చినటువంటి చట్టాల్లో ఇది ఒకటి అని చెప్పేసి తెలియజేస్తున్నారు వెయ్యాలి మా తప్పకుండా వెయ్యాలి ఎందుకంటే ప్రతి మగవాళ్ళు బర్త్డే మ్యారేజ్ డే మ్యారేజ్ డే వస్తుంది మ్యారేజ్ డే వస్తుంది బర్త్డే వస్తుంది నా బర్త్డే వస్తుంది నా బర్త్డే వస్తుంది అనేసి నేనే చెప్పుకోవాలనా ఆ అందుకే బర్త్డే ఒకవేళ మర్చిపోతే మాత్రం కంపల్సరీ చక్కగా వెయ్యాల్సిందే మంచిది తీసుకొచ్చారు అంటే చప్పట్లు కొట్టాలి అని అనిపిస్తుంది కానీ ఎందుకో చప్పట్లు కొట్టట్లేదు అంటే పబ్లిక్ డిమాండా ఒక్క నిమిషం ఉండండి చప్పట్లు కొట్టేదా బాగా నచ్చిందా అది ఒకటి అంటే ఈ లెక్కలు మనం చాలా సార్లు జైలుకి అంటే

పన్నెండు కదా ఐదు ప్లస్ ఏడు ఐదు ఐదు పది పైన ఒక రెండు కలిపితే పన్నెండు అంతే కదా అంటే ఈ ఐదును అగ్గిపుల్లతోటి పెట్టాలన్నమాట పైన అగ్గిపూల్ల కింద అగ్గిపుల్ల మల్లమ్మలో మళ్ళీ అగ్గిపుల్ల ఇట్లా ఐదులాగా రాయాలి ఎస్ లాగా రాయాలి మధ్యలో ప్లస్ పెట్టాలి మళ్ళీ ఏ సెవెన్ అని చెప్పేసి ఒక అగ్గిపుల్ల పైన పెట్టేసి మిగతా రెండు కింద పెట్టాలి అంటే ఫైవ్ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు టూ అని అగ్గిపుల్లలతో రాయాలన్నమాట రాసి ఈ ఐదులో నుండి కానీ ఏడులో నుండి కానీ ఎక్కంచోళ్ళైనా కానీ ఒక అగ్గిపుల్లని తీసేస్తే రెండు రావాలి ఇప్పుడు ఐదు ప్లస్ ఏడు అంటే పన్నెండు రావాలి కదా అట్లా కాకుండా ఏదో ఒక అగ్గిపుల్ల తీసేస్తే రెండు రావాలన్నమాట ఎలా వస్తుంది ఇది పుల్లలు పెట్టుకొని ఎంత చేస్తారు మీరు దగ్గి పుల్లలుంటే చేసేవాళ్ళు కదా అగ్గి పుల్లలుంటే చేసేవాళ్ళు కదా అగ్గిపుల్లలుంటే చెయ్య చేస్తే ఐడియా వస్తుంది యా నేను అగ్గి గురించి అంటే నేను యా నేను అగ్గిపుల్లలు అంటే చిన్నప్పుడు నేను ఒక గేమ్ ఆడేవాడిని మా ఫ్రెండ్స్ అందరితోటి వన్ రూపీ వన్ రూపీ కాయిన్ ఆడేవాడిని అనమాట అయితే ఒక అగ్గిపుల్ల కింద అంటే ఒక అగ్గిపుల్ల ఏదైనా ఒక చిన్న హోల్లో పెట్టేసి ఇంకొక అగ్గిపుల్ల నేను ఏం చేసేవాడిని అంటే ఒక వన్ రూపీ కాయిన్ మీద దాన్ని ఇట్లా పెట్టేసేవాడిని అనమాట ఈ వన్ రూపీ కాయిన్ తీసేసినా కూడా అగ్గిపుల్ల కింద పడకుండా అది అగ్గి పుల్ల కింద పడకుండా వన్ రూపీ కాయిన్ తీసేయాలా తీసేస్తే మనకే అనమాట అట్లా డైలీ ఐదు రూపాయలు పది రూపాయలు చంపాయించుకునేవాడి చిన్నప్పటి నుండే మనం చంపాయించుకోవడం నేర్చుకున్నాం ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేది వన్ రూపీ వన్ రూపీ అగ్గిపుల్ల అగ్గిపుల్ల తీసినా కూడా అంటే వన్ రూపీ కాయిన్ తీసినా కూడా అగ్గిపుల్ల కింద పడద్దు అది తెలుసా అని చెప్పేసి నా దగ్గర ఈ ట్రిక్ నేర్చి నా నా దగ్గర ఈ ట్రిక్ నేర్చుకొని నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించినటువంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మొన్న నేను చిన్న అయితే ఫస్ట్ ఒక అగ్గిపుల్ల అయితే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక చిన్న అగ్గిపుల్లను ఒక చిన్న హోల్లో పెట్టేసి ఒక వన్ కరెక్ట్గా అది అక్కడ ఉన్న అగ్గిపుల్ల ఫస్ట్ పెట్టే అగ్గిపుల్ల కొద్దిగా స్టాండర్డ్గా గట్టిగా లోపలి దిగాలి తర్వాత వన్ రూపీ కాయిన్ పెట్టేసి ఆ వన్ రూపీ కాయిన్ మీద దానికి దాని తల దీని తల ఆనిచ్చేట్టుగా పెట్టాలన్నమాట అర్థమైందా ఇప్పుడు నీకు ఇప్పుడు అగ్గిపుల్ల ఉంటుంది కదా ఫస్ట్ తల పైకి పెట్టి తైకి తల పైకి పెట్టి కింద వచ్చాలి ఒక అగిపుల్లని ఇంకొక అగ్గిపుల్లని తీసుకొని వచ్చి ఒక వన్ రూపీ కాయిన్ మీద నిలబెట్టేసి ఆ అగ్గిపుల్ల తల ఈ అగ్గిపుల్ల తల ఒక దగ్గర పెట్టేసారు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే ఈ అగ్గిపుల్ల కింద పడకుండా వన్ రూపీ కాయిన్ తీసేయాలి తీసేయాలంటే చాలా సింపుల్ ట్రిక్ ఫస్ట్ ఈ అగ్గి ఈ అగ్గిపుల్ల అంటు పెట్టాలండి రెండు అగ్గి పుల్లల తలలను అంటు పెట్టాలి అగ్గిపుల్ల తలలను అంటు పెడితే రెండు అంటుకుంటాయి ఒకేసారి అంటుకున్నప్పుడు కింద ఉన్నటువంటి వన్ రూపాయలు వన్ రూపాయ కానీ తీసేయచ్చు మనం అట్లా నా దగ్గర ఎవడో పది రూపాయలు తీసుకొని నాకు ట్రిక్ నేర్పెట్టు నేను ఆ ఆ పది రూపాయల కోసం ఆ పది మందిని పది మంది వంద మందిని కలిస్తే కానీ పది రూపాయలు రాలేదు నాకు నన్ను ప్రతి ఒక్కరు మోసం చేయడమే లైఫ్లో ఉండండి షేక్ గారు వచ్చేసారు అయ్యా షేక్ గారు నమస్తే నామా అద్నా లేక హలో మామా నమస్తే మామ మామా నమస్తే కొత్త సంవత్సరం శుభాకాంక్షి మామ యా మీకు కూడా నూతన సంవత్సర శుభాభి వందనలు మామా మామని ఒక మంచి విషయం చెప్తామ అంటే ఒక ఒక కవిత రాశారు మామ వెరీ గుడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండే ఎలా ఉండే దాని గురించి చెప్తాను మావా అప్పట్లో ఇంటికో చెట్టు అప్పట్లో ఇంటికో చెట్టు ఇప్పుడు ఇంటికో నెట్టు అప్పుడు ఊరికో డాక్టర్ ఇప్పుడు ఇంటికో డాక్టర్ అప్పట్లో చేతి నిండా డబ్బులు ఇప్పుడు ఒంటినిండా జబ్బులు అప్పట్లో సాయంత్రం అయితే పెట్టేవారు దేవుడికి దీపం అప్పట్లో సాయంత్రం అయితే పెట్టేవారు దేవుడికి దీపం ఇప్పుడు సాయంత్రం కాగానే పెడతారు కార్తీక దీపం రాత్రి అంత గు మావా కవిత బానే ఉందా అంతేనా మన మణికంఠ కూడా నేను మర్చిపోయా హాయ్ మణికట బాబాయ్ బాయ్ అండి మణికంట ఎలా ఉన్నావు

ఏంది మామా ఇది ఇది రికార్డ్ ఇంకా డౌట్ మామా ఇది ఇది రికార్డెడ్ కాదండి ఇది లైవా ఎనిమిది గంటల పదహారు నిమిషాలు పదహారు నిమిషాలు అవుతుంది సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికార్డెడ్ షో ఏమో జనాలు ఏది రికార్డో ఏది రికార్డెడ్ షోనో ఏది లైవ్ షోనో తెలుసుకోకుండా నా అంత నేనే ఖరాబ్ చేసుకుంటున్నాను నేను అయితే ప్రతి ప్రతిరోజు వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి ఏమండి ఇది ఇది రికార్డెడ్ షో కాదండి ఇది లైవ్ షో అండి అని చెప్పేసి ప్రాధాయపడితే అప్పుడు సరేలే వింటలే అని చెప్పేసి అప్పుడు వింటున్నారు ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ వినడం అనేది వింటున్నారు కాబట్టి అండ్ కాజా సో చెప్ మన మణికంఠ ఏదో చెప్తున్నాట చెప్పు మణికంఠ కవిత చాలా బాగుంది బాగుందా అప్పుడప్పుడు మెదడు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు మెదల్లో పురుగు తిరుగుతూ ఉంటుంది మామ నాకు నేను చెప్పేది నీ గురించే మా నాకు కాదు మామ ఒకటి జీవితంలో ఒకటి చెప్తాను అంటే ఎవరెవరి మెంటాలిటీస్ ఎలా తెలుస్తాయి ఎవరెవరి ఎవరెవరి గుణాలు ఎలా తెలుస్తాయి అనే విషయం మాట్లాడతాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మామ షేక్ మామ మీకు కూడా చాలా ఉపయోగపడుద్ది కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది మామ కూతురు గుణం వయస్సులోన తెలుస్తుంది కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులోనే తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యం ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుని గుణం కష్టంలో తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడం నందు తెలుస్తుంది పిల్లల గుణం వృద్ధాప్యంలోన తెలుస్తాయట మాట ఇంత బాగా చెప్పారు అద్భుతమైన భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య ఎలా ఉంది అన్నప్పుడు తెలిసిపోద్ది భార్య పేదరికంలో అంటే భర్త పేదరికంలో ఉన్నప్పుడు ఏ వీటితో ఎన్ని రోజులు ఉన్నాయి ఇదే లొల్లి ఇదే ముచ్చట ఈ అపార్ట్మెంట్లో ఉంచడు కార్లో దిప్పడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏం లేదు సాలరీ ఎంత అంటే లక్ష అంటాడు నాకు పది లక్షలు కావాలి నాకు వర్కౌట్ కాదు అని చెప్పేసి జంప్ చేలా ఓకే నివే మామ చెప్పండి మణికంఠ ఏదో చెప్తున్నారు చెప్పండి అదే కాబట్టి బాగుంది మా రెండు కవితలు చాలా సొబ్బరగా రెండు కవితలు బాగున్నాయా బాగా ఇంకో మామ ఆయన కాడ ఇటు సీను ఉదా నెల్లూరు సీను అవును అవును కూడా అక్కడికి వెళ్తామనుకుంటున్నా కావాలి మావీ పంపిస్తాను మామ నెల్లూరు పంపిస్తాను మీకు ఇదే నంబర్ పంపి నాకు పంపిస్తాను నెంబర్కి తప్పకుండా తప్పకుండా షో కలిగింది మామ అందుకనే షో విన్నాను నేను మేడం గారు మాట్లాడడం కానీ అలాగే సీను మాట్లాడిన మాటలు కానీ చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు ఇమీడియట్ గా నేను పంపించేసాను ఇవన్నీ మనం పర్సనల్ విషయాలు మనం షోలో మాట్లాడుకోవద్దు మా ఇమీడియట్ గా నా షో కూడా టైం అయిపోతుంది నేను పంపిస్తాను మీకు ఓకే కాజా గారు ఏం మామా నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం గుంటూరు నీ పా పేరు వచ్చేటట్లు పెట్టేసుకున్నావు పాటల్లోనా ఏ ఏ పాట ఊ అంటావా మామా అంటావా అంతేగా

రాత్రి వన్ వన్ థర్టీ టూ అయింది అంట అనగానే హెచ్ ఏంది గలీజ్గా వద్దు అని చెప్పేసి అన్నది నా అంత అంటే మాట్లాడుకుంటున్నా ఆ పాట విని బాగా గుర్తు చేశారు కాజా థ్యాంక్ యూ సో మచ్ మామ సూపర్ చివరిలో ఎస్ మామస్ డెఫినెట్గా అంటున్నా మావా ఎస్ సరే ఓకే సో మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఇంకా అని కబుర్లు మనం చెప్పుకోవాలి ఇంకా చాలా న్యూస్ మీతోటి షేర్ చేసుకోవాలి ఓకే మొత్తం క్రితం కోటి మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి అయిపోయింది దేశవ్యాప్తంగా దట్ కంగ్రాచులేషన్స్ ఓకే అలాగే పారాసెటమాల్ టాబ్లెట్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు ఓకే అలాగే పుష్ప సంచలన ఖాతాలో మరో రికార్డ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం పుష్ప మూవీ పదహారు రోజుల్లో ప్రపంచ అంటే పదిహేడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల వసూలు చేసిందండి వీక్ డేస్లో మొదలైన తర్వాత మూవీ చాలా చోట్ల స్లో అయింది తెలుగు రాష్ట్రాల్లో పుష్ప అనుకున్న వసూలు రావడం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వంద కోట్లు ఆల్రెడీ దా అమ్మితే ఎనభై ఒక్క కోట్లు ఓకే వంద కోట్లకు అమ్మితే ఎనభై ఒక్క కోట్లు వచ్చేసాయి ఇక్కడ సేఫ్ అవ్వాలంటే ఇంకా పంతొమ్మిది కోట్లు రావాలంటే అయితే హిందీలో ఈ మూవీని పది కోట్లకు ఇరవై ఆరు కోట్లు వచ్చినాయట గ్రేట్ కదా అయితే ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా నాకు కూడా అదే అనిపించేసింది నేను కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ మలయాళం ఈ భాషలన్నీ కూడా నేర్చేసుకుంటే ఇక అంతా పాన్ ఇండియా వైపు వెళ్ళిపోతున్నారో ఇప్పుడు తెలుగు గిలుగు అంతా ఏం లేదు ఖచ్చితంగా తమిళ్ నేర్చుకుంటే తమిళ్ ఆపర్చునిటీస్ వస్తాయి బోల్డ్ అన్ని డబ్బింగ్స్ చెప్పుకోవచ్చు పోనీ వాయిస్సులు చెప్పుకోవచ్చు మనం తమిళ్ కన్నడ మలయాళి మరి నాకు ఎవరన్నా తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం నేర్పే అందమైన అమ్మాయిలు ఉన్నారా ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్ మెసేజ్ చేయరా ఓకే సో ఇక మొత్తానికైతే రేపటి నుండి అంటే ఈరోజు నుండి రైతు బంధు డబ్బులు వచ్చేస్తున్నాయి తెలంగాణలో ఎంజాయ్ అలాగే కోడి పిల్లలకు టికెట్ తీసుకుంటున్నాడు పాపం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లో అవి ఇవి అన్నీ ఉంటాము వాళ్ళ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వరు అవి ఏం చేయాలో అర్థం కాదు అక్కడే మొన్న నైట్లో మా ఫ్రెండ్గా ఏం చేసిందంటే ఒక వైన్ బాటిల్ ఇచ్చాను నాకు నేను వైన్ బాటిల్ ఏంగానే చక్కగా బ్యాగ్లో పెట్టేసుకొని వరంగల్ పోదామని చక్కగా మెట్రో ఎక్కాను ఎక్కిన తర్వాత మెట్రో స్కానింగ్ ఉంటుంది కదా స్కానింగ్లో బ్యాగ్ బ్యాగ్ వేసాను బ్యాగ్ వేసిన తర్వాత టక్కున స్కానింగ్లో వాళ్ళకి తెలిసిపోయింది ఇందులో వైన్ బాటిల్ ఉందండి ఆగండి అన్నారు ఆగేను ఏం బాటిల్ ఇది అన్నారు వైన్ బాటిల్ అండి అన్నాను ఓకే వైన్ బాటిల్ తీసుకెళ్ళకూడదు కదండి అన్నాను అవునా తీసుకెళ్ళకూడదా అండి తెలియదండి నాకు ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అన్నాను నో వే అండి ఈ బాటిల్ ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతారా రిటర్న్ వెళ్ళిపోతారా అనేది మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు సచ్చిన అయ్యే నేను నా బాటిల్ నేను తీసుకున్నాను అవసరం అనుకుంటే ఆటోలో అయినా పోతే నీ బాటిల్ మీకు ఇవ్వ అని చెప్పేసి వెళ్ళారు అలాగే కర్ణాటకలో ఓ సంచార కుటుంబానికి బస్సులో ఒక వింత సంఘటన ఎదురైంది పది రూపాయలు చెల్లించి ఒక వ్యక్తి వద్ద వాళ్ళు కోడి పిల్లలను కొనుక్కున్నారనమాట అంటే రంగురంగుల కోడి పిల్లలు చూడగానే ముద్దొస్తాయి సరే ఓ యాభై అరవై రూపాయలు పెట్టేసి ఒక ప ఒక పది కోడి పిల్లలు తెచ్చుకున్నారనమాట వాళ్ళు కేఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు కేఎస్ఆర్టీసీ అక్కడ ఎక్కారు ఈ వాళ్ళ ముగ్గురు టికెట్ తీసుకున్నారు ఒక్కొక్కరు మూడు మూడు కో కోడి పిల్లలను తీసుకు తీసుకెళ్లారనమాట దానికి ఆయన ఒక్క ఒక్క కోడిపిల్లకి పది రూపాయల చొప్పున ఆయన బిల్ వేశాడట మొత్తానికైతే వంద రూపాయల టికెట్లు ఇష్యూ చేశారు ఆ కోడి పిల్లలకి ఇప్పుడు ఆ కోడి పిల్లలు తీసుకెళ్లడానికి వీలు లేదు బయట వదిలిపెట్టడానికి వీలు లేదు ఏం చేయాలో అర్థం కాదు పోతే ఓని పాపంలో ఓ అరకిలో చికెన్ తినావలే అని చెప్పేసి అనుకుని పాపం వంద రూపాయలు కట్టారట అక్కడ వానికి వంద రూపాయలు ఇటు వీనికి వంద రూపాయలు అప్పుడు అన్నమా అరే రెండు వందలు పెడితే కీలక చికెన్ వచ్చు కదా హలో నమస్తే అండి నమస్తే మామ సుగుణశ్రీ గారా ఏంటి మేడం ఇంత లేట్గా చేస్తున్నారు మీరు మన మేడం నా తర్వాత మేడం పేరు పేరు ఉండేస్తుంటే నా తర్వాత వచ్చే మేడం ఎట్టి పరిస్థితిలో మీరు సైన్ అఫ్ చేయాలి అది ఇది అని చెప్పేసి చుట్టూ వర్నింగ్ ఇస్తున్నారు మీరు లేట్గా వస్తున్నారు ఎట్లా కొంచెం ముందే రావచ్చు కదా వామ్మో ఏవండీ ఆవే ఈ నాకు నా షో కాల్ చేసి మిమ్మల్ని నన్ను తమిళంలో వాయించబడి చేస్తుంది ఇంకా వాయించినా కూడా ఓకే చేద్దాం మొత్తాకైతే స్వాధీనం చేసేసుకుందాం ఆమెకు ఎప్పుడో రాత్రి పది గంటలకు వంటి గంటకో రాత్రి రెండు గంటలకు షో ఇచ్చేద్దాం మనం అమ్మో సిక్స్ థర్టీ ఇంకా డేంజర్ అండి బాబు పోయి పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు పులి నోట్లో తల పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సింహం సింహం తోటి పోరాడలేము మనం అలాగే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ పులి నోట్లో తల పెట్టుకుంటున్నారు మీరు ఇటు అది ఇటు పోతే ఇదే అండి మేడం దయచేసి నన్ను ఇరికించకండి నేను హాయిగా ఉన్నాను ఏదో సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అలా షో వేసుకుంటున్నాను నిమ్మలంగా ఉంటున్నాను సరేనా ఇంకా ఏం చేశారు పొద్దునండి అవునా రొట్టెనే చేసారా ఏం ఏం లేదు మా అమ్మ రొట్టెనే అంటే అరే రొట్టె కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చు కదా ఓకే అయితే మరి నేను ఒకట ఒకటి అడిగాను విన్నారా దానికంటే ముందుగా గోదావరి కణిలో ఒక వింత సంఘటన జరిగింది అయితే గోదావరి కనిలో ఊహించినటువంటి ఘటన ఒకటి జరిగింది ఆసుపత్రిలో చనిపోయింది అనుకున్నటువంటి ఒక చిన్న పాప చిన్న పాప పాపను చనిపోయింది హాస్పిటల్లో సో ఇక ఆ పాపను ఖననం చేయడానికి బంధువులందరూ కూడా తీసుకెళ్ళిపోతున్నారనమాట శ్మశానంలోకి సో శ్మశానంలోకి తీసుకెళ్ళి శ్మశానంలో అక్కడ సగం వరకు శ్మశానంలోకి అడుగు పెట్టగానే పాప గట్టిగా గడిచింది అనమాట ఒకసారి కళ్ళు తెరిచి ఓ ఇమ్మీడియట్గా శిశువును ఏడవడం మొదలు పెట్టగానే అయ్యో 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 బిడ్డ చచ్చిపోలేదు బతికే ఉంది అని చెప్పేసి ఇమ్మీట్గా అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఆ పాపను తీసుకెళ్ళిపోయారనమాట అయితే ఆరు నెలల పదిహేను రోజులకు జన్మనిచ్చిందట అంటే చిన్న ఆరు నెలలకే పుట్టిందనమాట ఆమె వన్ కిలో ఉంటుందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా చనిపోయి ఇలా బతికి రావడం నమ్మలేకపోతున్నామని చెప్పేసి ఇది ఇదొక మిరాకిల్ అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారటండి

ఎందుకు ఇట్లా వదిలిపెట్ వదిలిపెట్టొద్దు వదిలిపెట్టద్దు మనం ఏదైనా తీసుకెళ్ళినప్పుడు ఏ కావాలంటే తీసుకోబాయా యాభై రూపాయలు తీసుకో కోడి పిల్లలకి ప్రేమతో తెచ్చుకున్నటువంటి కోడి పిల్లలవి మనం రేపు రేపు దీని మీద స్కిట్ వేద్దాము మీరు నేను నేను బస్సు బస్సు కండక్టర్ను మీరు కుక్కలు తెచ్చుకుంటారా పిల్లులు తెచ్చుకుంటారా లేకుంటే ఏం తీసుకొస్తారు రేపు మీరు కోడిపిల్లలు తెచ్చుకోండి మన సుధా గారిని మన గ్రూప్ ఉన్నది కదా మన లేడీస్ గ్రూప్ లక్ష మన లేడీస్ గ్రూప్ అంటున్నా అట్లా కాదు మీ లేడీస్ గ్రూప్ ఉంది కదా నేను ఒక్కొక్కసారి ఆనందంగా ఏం మాట్లాడతారో నాకే అర్థం కదా నేను ఆర్టీసీ ఆర్టీసీ కండక్టర్ను మీరు మీ మీరు ఏం చేయాలంటే మీరు కోడిపిల్లలు తీసుకొని రండి సుధా గారిని ఒక కుక్క తీసుకొని రమ్మందాము అలాగే నల్ని గారు కాల్ చేస్తే ఆమె ఒక ఆవు ఆవుని తెచ్చుకుందాము లోపల ఆవుని ఎక్కిమందాము సో బస్సు మొత్తం అంత వీటితోటే నిండిపోవాలన్నమాట బస్సా మీరా నేనా కండక్టరా మా కండక్టర్ మామా మహేష మజాకా అని చెప్పేసి రేపు ఆడేసుకుందాం రేపు స్కిట్ ఓకేనా

అట్లా కాదు ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఐదు అగ్గిపుల్లలు తీసుకొని ఐదులాగా రాయండి రాసారా ఓకే ప్లస్ పెట్టండి మధ్యలో పెట్టారా అలాగే మళ్ళీ ఏడు ఏడు పెట్టండి ఇందులో అన్ని అగ్గిపుల్లలతో మంచిగా ఐదు ప్లస్ ఏడు అట్లా రాశారు కదా ఒకే ఒక అగ్గిపుల్ల తీసేయండి తీసేస్తే ఇప్పుడు ఐదు ప్లస్ ఏడు ఈజీ ఈక్వల్ టు రెండు అని రాయాలి మనం ప్రూవ్ చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఐదు ప్లస్ ఏడు అని ఉంది కదా ఈ ప్లస్ దాంట్లో నుంచి వెళ్ళి ఒక ఒక అగిపుల్ల తీసేసినాం అనుకో మైనస్ ఉండేది పెట్టాలన్నమాట అక్కడ ఇప్పుడు ప్లస్ ఉంది కదమ్మా ప్లస్ ఈ కింద అగిపుల మీద పైనది పండుకుంది కదా ఆ పైన పండుకున్న దాన్ని తీసేయండి వెరీ గుడ్ లాజిక్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుగుణశ్రీ గారు బాబాయ్ అండ్ టేక్ కేర్ సో మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ సో అందరూ రోమన్ లెటర్స్ అది ఇది అని చెప్పేసి అన్నారు అండ్ అలాగే చాలామంది రేడియో జాకీ చేయాలి ఉంది మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు మెసేజ్ పెడుతూ ఉన్నారు మీలోనే ఎవరైనా రేడియో జాకీ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సారీ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి విల్ గెట్ బ్యాక్ టు ఇస్ సోన్ ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది చక్కగా ఈ సాయంకాలం ఏడు గంటలకు ఎంత ఆహ్లాదంగా ఉందో తెలుసా ఎంత చల్లగా ఉందో తెలుసా వాతావరణం ఈ టైంలో ఎవరి దగ్గరకన్నా బా బావి దగ్గరికి వెళితే ఎంత బాగుంటుందండి బావి దగ్గర ఈ టమాటో చెట్లు పెట్టిన టమాటో తోట పెట్టిన వేరుశెనక్కాయ తోట పెట్టినా ఇప్పుడు స్వీట్ పొటాటో అది పెట్టిన ఈ కాలంలో చాలా వస్తాయి ఒకే ఆలుగడ్డలు పెట్టిన బంతి పువ్వులు చేమంతులు గులాబీ పువ్వుల తోట పెట్టిన మల్లెపూలు పెట్టినా అలాగే బ్రాక్లీ పెట్టిన ఈ టైంలో బ్రాక్లీ బాగా పండుద్ది ఓకే అలా బావి దగ్గరికి వెళ్ళేసి ఈ టైంలో ఉంటే ఏమన్నా ఉంటుందా అసలు వెళ్ళాలనిపిస్తుంది నాకు అలాగే చెరుకు తోట ఈ టైంలో చెరుకు తోటలోకి వెళ్తే ఎంత బాగుంటుంది తెలుసా వంగ తోట అసలు చెప్పాల్సిన అవసరం లేదు మనం వంగాల్సిన అవసరం లేదు ఆ తోటలోకి వెళ్తే మక్కజొన్న తోట హాయిగా బలం ఉంటుంది మక్కజొన్న తోట ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ జొన్న తోటలోకి మాత్రం వెళ్ళకూడదు